ప్రార్థన చేస్తాడు. అతను 160 వస్తుందని ఆలోచిస్తున్నాడు. వేరే రోజుల్లో 20 రూపాయలు కూడా ఇస్తాడు అతను ఇవ్వడు. అతని చెప్పాలి 160 రూపాయలు అసలు 120 రూపాయలు అన్నాడు. అలాగే మీరు 2 లక్షల రూపాయలు వచ్చింది. అంటే 100,000 రూపాయలు భూమి 2 లక్షలు దాకా ఎలా పోయింది? డిమాండ్ ఆధారం కానీ అమ్మేవాడు చేస్తాడంటే తప్ప అంటే ఈ స్టాక్ మార్కెట్ చేసానికి కాన్సెప్ట్ టోటల్ డిఫరెంట్. అది ఇక్కడ సమయం ఉంది. ఏ వస్తువైనా సత్యం మంది బయట చెప్పండి 20 మంది చెప్పండి డిమాండ్ పడింది. సో రేట్స్ అనేది పడిపోయింది బేసిక్గా. ఇప్పుడు మామూలు $8 టమాటాలు అయితే రోడ్డు అయితే పడేస్తుంటారు ఎవరు రైతు వాళ్ళకి రేట్ ఎందుకంటే ప్రొడక్షన్ జరుగుతాడు అందరు టమాటాలు వేసేస్తారు తమ టమాటాలు తినేవాడు తక్కువ. సో అప్పుడు ఏమైంది ప్రొడక్షన్? సో డిమాండ్ సప్లై అనేది తప్పు చెప్పడు. ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ వస్తువు అయినా సరే ఒకటి బయట ఒక సెలర్ ఇద్దరు ఉన్నారు. ఏదైనా ఈ కంప్యూటర్ ఏదైనా ఆ ఏసీ తయారు చేసేవాడు కొనేవాడు లేకపోవడం ఇంగ్లాండ్ చేసిన ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్ ఇలాగే అవుతుంది. ఈ డిమాండ్ సప్లై ఎలా జరుగుతుందంటే బేసిక్గా ఆన్లైన్ ప్రైజెస్ చూపిస్తున్నాను కదా ఈ ద్రవ్యోత్పన్నం అంటే మేము ఇప్పుడు నేను ఎకానమికల్ అయితే మిమ్మల్ని కొంచెం డిఫికల్ట్ అవుతుందని ఎకానమికల్లో వెళ్ళాను. ఇన్ఫ్లేషన్ రేట్ అవి రకరకాల కారణాలు ఉంటాయి. ఇదంతా మనకు అవసరం లేదు. ఈవెన్ తో లేదని కూడా చేయాలంటే డబ్బు సంపాదించాలి. సింపుల్ వే మనీ డబ్బు సంపాదించాలి. ప్రతి ఒక్కరు డబ్బులు రావాలి కదా డబ్బు సంపాదించాలి కదా. సో డబ్బు సంపాదించాలంటే ఏం మార్గాలు? ఒకటి జాబ్ చేయాలి, రెండవది వ్యాపారం చేయాలి. ఈ జాబ్ చేసేవాడు కూడా ఎక్కడ వెళ్ళి జాబ్ చేస్తాడు? ఒక కిందనే జాబ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ పట్టిన క్లారిటీ వచ్చేసి మనం వ్యాపారం చేద్దామని వ్యాపారం చేయాలంటే